వీఆర్ఏ సమస్యల పట్ల ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదని వెంటనే వీఆర్ఏలకు కనీస వేతనం 21000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏ సంఘం రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు 15వ రోజు దేవరాపల్లిలో కంచాలు పట్టుకుని భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వీఆర్ఏ సంఘం మండల కార్యదర్శి సభవర్పు రమణమ్మ అధ్యక్షులు మల్లెటి బుజ్జి మాట్లాడుతూ వీఆర్ఏను ప్రభుత్వం 10000 రూపాయలు ఇచ్చి వెట్టి చాకరీ చేయించుకుంటుందని అన్నారు. బ్రిటిష్ కాలం నుండి గ్రామాల్లో పనిచేస్తూ ఏ చిన్న సమాచారం కావాలన్నా వీఆర్ఏలే కీలకమన్నారు. దశల వారీగా అనేక పోరాటాలు ఫలితంగా 10000 ఇస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి కనీసం వీఆర్ఏ వైపు కన్నెత్తైనా చూడలేదన్నారు. దళితులు ఓట్లతో గెలిచి వీఆర్ఏలో దళితులు గిరిజనులు వెనుకబడిన తరగతులకు చెందిన వారు ఎక్కువ మంది ఉండడం వల్లనే ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని పోరాటం మరింతగా ఉధృతం చేస్తామని వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాష్ట్ర వీఆర్ఏ సంఘం నాయకులతో చర్చించి డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరారు. అనంతరం వీఆర్ఏ దీక్షకు మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టి వెంకన్న మాట్లాడారు. వీఆర్ఏలకు కనీస వేతనం 21000 రూపాయలతో పాటు డిఏతో కలిపిన వేతనం ఇవ్వాలని, నామినీలను వీఆర్ఏలుగా నియమించాలని, అర్హులైన వారి అందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీఆర్ఏలకు అమలు చేయాలని, 65 సంవత్సరాలు దాటి చనిపోయిన వీఆర్ఏల కుటుంబాలలో కంపాసినేట్ క్రింద ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.